నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఇంత లవ్ అండ్ సపోర్ట్ మీ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడండి ఇఫ్ యు డోంట్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థాంక్ యూ ఇంత వరకు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ పేరు పేరున నేను స్పెషల్ థాంక్స్ చెప్తున్నా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ నన్ను జనాలు ఇంత పాజిటివ్ గా తీసుకొని నన్ను ఇంత అంటే ఆదరించారు ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎంతసేపు థ్యాంక్ యూ చెప్పిన ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు మీ లవ్ చూస్తే నాకు అనిపిస్తుంది నా మాటలు వినిపిస్తున్నా లేదు అని కూడా తెలియదు అంటున్నారు ఇక్కడ అడగాలంటే అడగండి కానీ సైలెంట్ గా అడిగితే తనకి వినబడుతుంది తన ఆన్సర్ చేస్తుంది మీరు అడగాలంటే అడగండి చెప్పేస్తా తెలీదు కదా నాకు బట్ ఎందుకంటే ఓటీలో నేను కూడా అనుకున్నా టాప్ 102 లో ఉండడమే నా ఎయిమ్ అక్కడ అక్కడే ఉంటా అనుకున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా చాలా రెస్పాన్స్ ఇంత రెస్పాన్స్ అవునా ఏమో నేనైతే అది ఆడియన్స్ కే వదిలేస్తున్నా వాళ్ళు ఇస్తారు అని చెప్పారు ఇంకా అదే ఆడియన్స్ అంటే మేడం ఇన్ని రోజులు ఆర్జే సపోర్ట్ వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారని అంటున్నారు నిజమేనంటారా నేను ఆడింది కనిపించలేదు బ్రో మీరు కాకుండా ప్రతిసారి మీరు నామినేషన్స్ ఉన్నప్పుడు పోస్ట్ చేసి ఓట్ చేయండి మా ఫ్రెండ్ గా చేస్తారు మీరు ఏం చెప్తారు థాంక్ యూ సూర్య మిస్ యు బా మిస్ యు హౌస్ లో నిన్ను అంటే వాళ్ళు కూడా ఇంత ఎక్సైట్ అయ్యి నా గురించి ఆలోచిస్తున్నందుకు వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అంతా నా కోరుకుంటున్నారు నాకు ఇది కావాలనుకున్నారు నా గురించి బాధపడుతుండే అంటే నా గురించి ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది హౌస్ లో అయితే నా గురించి నా కోసం ఎవ్వరు లేదనిపించేది కానీ బయటకు వచ్చి చూస్తే అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారని చెప్పి మీకోసం ఎవరు లేరు అనుకోరు చాలా మంది అది తెలీదు ఆడియన్స్ డిసైడ్ చేస్తే ఎవరు అని నేనైతే నేను నిజంగా చెప్పలేను తను టూ సైడ్స్ గేమ్ ఆడుతున్నాడు డబుల్ స్టాండర్డ్ అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు జెన్యున్ అయితే ఎవరు కాదు బయట ఏం జరుగుతుందో జరగబోతుందో దాని గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళు స్టెప్పులు తీసుకున్నారు అని నాకైతే అనిపించింది చెప్పరా
ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు ఇంకా దాని మీద నేను జడ్జ్ ఎందుకు చేయాలి బయట నుంచి చూసిన వాళ్ళ మీకందరికి ఎక్కువ తెలిసింది మాకు లోపల మా గేమ్ ఏమంటే 24/7 చూస్తున్నాం కాబట్టి పక్కన మనకి నచ్చిన వాళ్ళ గేమ్ నచ్చినట్టు కనిపిస్తుంది నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కనిపించవచ్చు కానీ బయట ఆడియన్స్కే తెలుసు ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారు అని మేడం బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పైమా ఎన్ని గొడవలైనా కూడా పైమాతో మళ్ళీ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నాకు ఫ్రెండ్స్ అన్నాక గొడవలు వస్తాయి కదా నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా నాకు నచ్చింది అది తనకి నచ్చాల్సిన అవసరం లేదు ఇవ్వడం కరెక్ట్ మాత్రమే బయటకు వచ్చాక అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఉన్నవాళ్ళు మీ ఫేవరెట్ ఎవరు ఉన్నవాళ్ళు.